పీడిత తాడిత ప్రధానికం ప్రత్యేకించి రైతు వర్గాల అభ్యున్నతి కోసం అని చెప్పి అడుగుపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజున సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద దళిత కుటుంబాలకి ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి వారిని వారి కాళ్ళ మీద నిలబెట్టే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు దళిత మేధావులతో పాటుగా దళిత వర్గాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా మన ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న దళిత సమాజానికి మేలు చేకూరే విధంగా ఈ స్కీమ్ ప్రజల్లో తీసుకొని వెళ్దాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత యువకులందరికీ కూడా ఉపాధి లభించే విధంగా ఈ దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. దాదాపు 1200 కోట్ల రూపాయలతోని ఈ సంవత్సరం బడ్జెట్ లో 1000 కోట్లు పెట్టినా ఇంకొక 200 కోట్లు అదనంగా ఇచ్చి ఈ సంవత్సరం దాన్ని ఖర్చు చేయడం ద్వారా వచ్చే సంవత్సరం నుండి ఇంకా ఎక్కువ నిధులు దళిత సీఎం దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ద్వారా మరి యువకులకు ఉపాధి లభించే విధంగా దళిత కుటుంబాలకి ఉపాధి లభించే విధంగా వాళ్ళని మరి లక్షాధికారులను చేసే విధంగా కూడా మరి ఈ కార్యక్రమం ఉంటుంది. అట్లనే దీంతో పాటుగా అన్ని అవకాశాలు కూడా మరి దళిత మరి జాతికి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని కార్యక్రమాలు అన్ని వ్యాపారాలు లేదా ఇతర రంగాలతో కూడా ఆ వర్గాలకి ఆయా వర్గాలకి మరి వాళ్ళని కాళ్ళ మీద నిలబెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ కూడా దళిత మేధావర్గం కానీ లేదా ఉద్యోగులు కానీ లేదా వివిధ పార్టీలకు చెందిన దళిత నాయకులు కానీ అందరూ ప్రశంసిస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు కూడా మమేకం కావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు ఏ పని పట్టుకున్నా తెలంగాణ సాధించేంత వరకు కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి వారు నిర్ణయించి తెలంగాణ సాధించడం జరిగింది. అదేవిధంగా నీరు లేకపోతే మరి భూములు పండవని వీరు భూములకు నీళ్ళు అందించి కాళేశ్వరం భగీరథ ప్రయత్నంతో పూర్తి చేసిన గొప్ప సాధికుడు మన కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు ధరణి గారి అనేక సమస్యలని ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టుని కూడా రూపకల్పన చేసి జిల్లా మంత్రి గారి సౌకర్యంలో ఆ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా తెలియజేస్తున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈ స్థితిలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు వారి కన్న కలవని సహకారం చేసే విధంగా ఈరోజు ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారు నేరుగా మరి ఆ యొక్క స్కీమ్ ద్వారా జీవనోపాధి కలిగించే విధంగా చూస్తున్న ఒక గొప్ప పథకానికి ముఖ్యమంత్రి గారి దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టిన సందర్భంగా యావత్ దళిత జాతి రాజకీయాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా తెలియకుండా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది ఎన్నికల కోసమో రాజకీయ అవసరాల కోసమో కాకుండా వారి హృదయం నుంచి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈ దళిత ఎంపవర్మెంట్ స్కీమ్. అందుకని ఈరోజు లింగాల కమలరాజు గారు కానీ వేరే ఎమ్మెల్యే రామనాయక్ గారు కానీ మన బాలస్వామి గారు ఎమ్మెల్సీ గారు కానీ అదేవిధంగా సుధా చైర్మన్ మన విజయ్ కుమార్ గారు కానీ పురాతన నాగభూషణ్ గారు చాలామంది సభ్యులు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ దళిత నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 17 లక్షల రూపాయలే కాకుండా రైతు ఇన్సూరెన్స్ ఏ రకంగా చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఉందో తాజమన్నం పొందిన భూమి లేని నిరుపేదలకు కూడా రైతుడి గారు భూమి లేని నిరుపేదలకు కూడా చనిపోయిన 5 లక్షల రూపాయలు ఒక స్కీమ్ తెచ్చే విధంగా చూడటం మన చాలామంది దళితుల మీద దాడులు జరిగినాయి. చాలా హింసాకాండ జరిగింది. ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలే మానవత్వంతో చింతకాని మండలంలో మరియమ్మ గారు మన జిల్లాకు సంబంధం ఇచ్చిన వ్యక్తి 4 గంటల పోలీసులు కొట్టి వారి లాకబ్దతి చేస్తే స్పందించి ఆ కుటుంబానికి 35 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా వాళ్ళ బాబుకు ఉద్యోగం ఇచ్చి మంత్రి గారి చేతుల మీదుగా ఆ పరిహారాన్ని నియామక పత్రాన్ని 10 రోజుల లోపల అందించిన ఏకైక మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉత్తరప్రదేశ్ కానీ చాలా రాష్ట్రాలు చూస్తున్నాం దళితులకు దిక్కే లేదు. ఈరోజు దారిద్రంలో అత్యంత నిర్పేదగా రెక్కల కష్టం మీద ఆధారపడి తమ యొక్క రెక్కలనే ఆస్తులుగా నమ్ముకొని పనిచేస్తున్న ఈ వర్గాల మీద ఒక మానవత దృక్పథంతో చేస్తున్న ఈ స్కీమ్ని కింది స్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత దళిత నాయకుడిగా మనందరిపై ఉంది. ఇది రాజకీయాలు కాదు. సిపిఎం సిపిఐ బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూడా మరి వచ్చి మన ఈ స్కీమ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ఈ స్కీమ్
ఒక నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల జీవితాలు వెలుగు నింపే భారతదేశానికి దిక్సూచిగా కేసీఆర్ గారు పెట్టిన ఈ స్కీమ్ మురుగునుతుంది. ఆ రకంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి.